సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. అంతేకాదు అంత వేగంగానూ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే టాలీవుడ్ హిట్ అర్జున్ రెడ్డికి బాలీవుడ్ ఎంట్రీ కబీర్ సింగ్ కి మధ్య తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తాడు అని వినిపించింది. రెండు నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. బాలీవుడ్ సినిమా తర్వాత వెంటనే మహేష్తో సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఈలోగా సందీప్ వంగా ఓ లైన్ చెప్పాడని, అది మహేష్ బాబుకి నచ్చలేదని, మరో లైన్ చెప్తాడని ఇలా వార్తలు కమ్ గాసిప్లు వినిపించాయి. ఇప్పుడు టైం వచ్చింది. అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ విడుదలకు రెడీ అయింది. సందీప్ వంగా ఫ్రీ అయినట్లే. కానీ ఇక్కడ మహేష్ బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు కమిట్ అయిపోయాడు. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సినిమాలు చేయాలి. సుకుమార్ సినిమా కూడా పెండింగ్లో ఉంది. అంటే సందీప్ వంగా కనీసం వచ్చే సమ్మర్ వరకు వెయిట్ చేయాలి. మరి అలా వెయిట్ చేస్తాడా, మరే హీరోతో అయినా సినిమా చేస్తాడా అన్నది అనుమానం. అయితే విజయ్ దేవరకొండతోనే మరో సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. విజయ్ వంగా కాంబినేషన్ అంటే హైప్ మళ్ళీ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ విజయ్ కూడా బిజీగానే ఉన్నాడు. మరిప్పుడు ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి.